ఫ్రెండ్స్, ఇది చాలా చిన్న వీడియో, దయచేసి చివరి వరకు చూడండి, స్కిప్ చేయమాకండి. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏమిటంటే చింత చిగురు గురించి. ఎండాకాలం వస్తుంది కాబట్టి చింత చిగురు గురించి అందరూ తెలుసుకోవాలి, ఎందుకంటే అందరికీ అవసరం కాబట్టి. దీని బొటానికల్ నేమ్ వచ్చేసి టెమరండిస్ ఇండికా అంటారు. అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ చింత చిగురు గురించి నాలుగు ముఖ్యమైన విషయాలు మాత్రమే. మిగతా చింతపండు గురించి లేకపోతే చింత చెట్టు గురించి వీటి గురించి చెప్పట్లేదు, ఓన్లీ చింత చిగురు గురించి. ఇది ఆకుకూరగా వాడుతూ ఉంటారని మన అందరికీ తెలుసు, కానీ ఇది ఔషధంలాగా ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మొట్టమొదటగా ఇది చలవ చేస్తుంది అన్న విషయం చాలామందికి తెలుసు. అయితే ఫిలిప్పైన్స్లో మాత్రం చింతాకుతో టీ కాసుకుని తాగుతారు. ఎందుకో తెలుసా అండి? మలేరియా జ్వరం వచ్చినప్పుడు అది తగ్గటానికి తప్పనిసరిగా చింతాకుతో కషాయం చేసుకుని కానీ టీ చేసుకుని కానీ తాగుతారు, వెంటనే మలేరియా జ్వరం తగ్గుముఖం పడుతుంది. అంత గొప్పది ఈ చింత చిగురు. అయితే అంతేనా అంటే కాదండి, రక్తహీనతను తగ్గిస్తుంది, రక్తం పట్టేలా చేస్తుంది, వాతాన్ని తగ్గిస్తుంది, కామెర్లకు కూడా ఉపయోగపడుతుంది. ఎలాగంటే చింతాకు రసం మరియు పటిక బెల్లం కలిపి వాడితే కామెర్లు తగ్గుముఖం పడతాయి, మూల వ్యాధులు కూడా తగ్గుతాయి చింత చిగురుతో. మరి ఎవరికి ఔషధంలాగా పనిచేస్తుంది అంటే కాలేయం పెద్దదిగా ఉండి బాధపడేవారికి, వేడి శరీర తత్వం గలవారికి, కడుపులో తిప్పుతున్నట్లు అనిపించేవారికి ఇది బాగా పనిచేస్తుంది, అంటే ఔషధంలాగా పనిచేస్తుంది అన్నమాట. మరి మోకాళ్ళ నొప్పుల వారికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాగంటే ఈ మోకాళ్ళ నొప్పులతో వాపులతో ఎవరైతే బాధపడుతున్నారో బాగా ముదిరిన చింతాకును తీసుకొని బాగా రుబ్బి మోకాళ్ళ మీద లేదా నొప్పుల మీద లేదా వాపుల మీద పట్టులాగా వేస్తే వెంటనే వాపులు నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఎవరైతే కళ్ళ మంటలు నొప్పితో బాధపడుతున్నారో చింతాకుని రుబ్బి కళ్ళ మీద పట్టులాగా వేసుకుంటే వెంటనే కళ్ళ మంటలు తగ్గుతాయి, అలాగే నొప్పులు కూడా తగ్గిపోతాయి. మరి చింతాకు కషాయంతో కనుక గాయాలు కానీ పుండ్లు కానీ లేకపోతే చాలా కాలం నుంచి ఉన్న పుళ్ళు కుళ్ళిపోయిన పుళ్ళు కానీ కడగటం వల్ల, వాష్ చేయటం వల్ల వెంటనే ఆ పుళ్ళు తగ్గుముఖం పడతాయి. కాబట్టి ఫ్రెండ్స్, వీలు కుదిరినప్పుడల్లా చింత చిగురు తినడానికి ప్రయత్నం చేయండి. ఇది తినటం వల్ల లాభం తప్పితే నష్టం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి, మరిన్ని వీడియోల కోసం, మరిన్ని ఔషధ మొక్కల సమాచారం కోసం. కాబట్టి ఫ్రెండ్స్, ఒక లైక్ కొట్టండి తప్పనిసరిగా.